వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుందాం. అసలు ఏమిటి ఈ క్రెడిట్ కార్డు? క్రెడిట్ అంటే అప్పు. ఇప్పుడు ఎవరికైనా అత్యవసరమైతే తమ దగ్గర లేనప్పుడు ఇతరులను అడుగుతూ ఉంటారు, 1,000 రూపాయలు ఇవ్వండి, 2,000 రూపాయలు ఇవ్వండి, 2 రోజుల్లో ఇచ్చేస్తాం, 1 వారంలో ఇచ్చేస్తాం, 10 రోజుల్లో ఇచ్చేస్తాం అంటూ. సో ఈ విధంగా చేబదలు తీసుకొని ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు ఇతరుల దగ్గర చేయి చాచనవసరం లేకుండా ఈ క్రెడిట్ కార్డు ఉంటే కనుక మీరు ఎక్కడైనా పర్చేజ్ చేయవచ్చు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటంటే, మీరు ఎలాగో వారికి తిరిగి ఇచ్చేస్తామంటారు కదా, 1 వారం రోజుల్లో 10 రోజుల్లో ఆ విధంగా. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా మీరు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో దానిని రీపే చేయడానికి మీకు 20 రోజుల నుండి దాదాపు 50 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ లభించే అవకాశం ఉంది. మినిమం 20 డేస్ పక్కా. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు చేబదలు తీసుకుంటున్నప్పుడు వారికి తిరిగి ఇచ్చేస్తామంటారు కదా, ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది? తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది? అదే పరిస్థితి ఇక్కడ మీరు డ్యూ డేటు నాడు కట్టకపోతే ఉత్పన్నం అవుతుంది. గ్రేస్ పీరియడ్ తర్వాత డ్యూ డేటు నాడు మీరు కనీసం మినిమం అమౌంట్ డ్యూ ఏదైతే ఉంటుందో అదైనా పే చేయవలసి ఉంటుంది. టోటల్ అమౌంట్ డ్యూ ఏదైతే ఉందో అది కనుక పే చేస్తే మీకు అసలు ఎలాంటి ఇబ్బంది రాదు, ఏ విధమైనటువంటి ఛార్జెస్ పడవు. అలా కాకుండా మీరు కనుక పెండింగ్ పెట్టుకుంటే తలకు మించిన భారం అవుతుంది, తలకు మించిన భారం అవుతుంది. చేబదులు తీసుకొని ఏ విధంగా అయితే 2 రోజుల్లో 3 రోజుల్లో వారంలో తిరిగి ఇచ్చేస్తారో ఇక్కడ ఆ గ్రేస్ పీరియడ్ దాటిన తర్వాత కనుక మీరు టోటల్ అమౌంట్ డ్యూని పే చేయగలిగితే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాదు. మోరోవర్ మీకు ఇది చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా ఆసరా అవుతుంది. అయితే ఇక్కడ క్రెడిట్ కార్డు ద్వారా ఏటీఎం నుంచి అమౌంట్ కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. కానీ దీనిని జాగ్రత్తగా అత్యవసరమైతేనే ఇతరత్ర ఆల్టర్నేటివ్ లేకపోతేనే వాడవలసి ఉంటుంది. కానీ పొరపాటున క్యాష్ విత్డ్రా చేస్తే మాత్రం యూజింగ్ క్రెడిట్ కార్డ్ మీకు ఛార్జెస్ వాచిపోతాయని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇక్కడ క్యాష్ అడ్వాన్స్ ఫీ అనేది 2.5% ఉంది, ఆర్ మినిమం 500 ఛార్జ్ చేస్తారు. మీరు ఒకవేళ 500 రూపాయలే విత్డ్రా చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా 500 క్యాష్ అడ్వాన్స్ ఫీ పడిపోతుంది. 1,000 రూపాయలు తీసుకున్నా 500 రూపాయలు పడిపోతుంది, ఎందుకంటే 2.5% ఆర్ ₹500, whichever is higher one, అది ఛార్జ్ చేస్తారు క్యాష్ అడ్వాన్స్ ఫీ కింద. ఆ విధంగానే ఫైనాన్స్ ఛార్జెస్ అనేది కూడా ఛార్జ్ చేస్తారు. ఈ యొక్క క్యాష్ని తీసుకున్నటువంటి క్యాష్ని తిరిగి పేమెంట్ చేసే వరకు 3.35% పర్ మంత్ ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా క్రెడిట్ కార్డు ఉపయోగించి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక
మీకు అది బెనిఫిట్ అవుతుంది. 20 to 50 days గ్రేస్ పీరియడ్ లభిస్తుంది. డ్యూ డేట్ నాడు కనుక మీరు టోటల్ అమౌంట్ డ్యూ ఏదైతే ఉంటుందో అది పే చేస్తే కనుక మీకు ఏ విధమైనటువంటి ఛార్జెస్ పడవు. క్రెడిట్ కార్డును ఉపయోగించి క్యాష్ని విత్డ్రా చేయకపోవడం మంచిది. మరి ఇది క్లుప్తంగా మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.